అలాగే ఏ వేణు గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. ఉదయం నుంచి ఎంతమంది భక్తులు వచ్చారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి మహాశివరాత్రికి? ఓం నమ శివాయ. నేటి మహాశివరాత్రిని పురస్కరించుకొని మేము మా దేవాదాయ శాఖ తరఫున, అలాగే వివిధ అందరూ పెద్దల సహకారంతో, అన్ని శాఖల సమన్వయంతో ఉదయం నుంచే భక్తులు బారులు తీరి ఉన్నారు. వారికి మేము అన్ని విధాలుగా క్యూ లైన్లలో మంచినీటిని, అలాగే పళ్ళని, అలాగే మజ్జిగను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థము ఉదయం 1 గంట నుంచి అభిషేకాలు స్టార్ట్ అయ్యాయి. అంతా ప్రముఖులు కూడా దర్శించుకోవడం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. అయితే అలాగే ఈ రాత్రి 12 గంటలకు నిషి పూజ ఉంటుంది. ఈ నిషి పూజ తర్వాత 2 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇవాళతో ఈ ఉపవాస దీక్ష ఇలాగే ఉండి తదుపరి రేపు మహాన్నదానం ఉంటుంది మన గుడిలో. ప్రతి సంవత్సరం ఇది 10 సంవత్సరాల నుంచి వారు అన్నదాతల ద్వారా మహాన్నదానాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాతలు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు చేస్తారు. దీన్ని కూడా భక్తులు ఉపయోగించుకొని ఉపవాస దీక్ష విరమించి స్వామివారి కృపకు పాత్రలు కావాలి నా యొక్క మనం. ఓం నమ శివాయ.